Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాటలు కాదు చేతల్లో, ఇది జగన్ మార్క్ విజన్. ఒకవైపే చూడు, రెండవ వైపు చూడాలనుకోకు అని బాలయ్య సినిమాలో ఒక భారీ డైలాగ్ ఉంటుంది. అలాగే ఏపీలో కూడా జగన్ ఒకవైపు చూస్తూ ఇన్నాళ్ళు గడిపారు. రెండేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏముంది అంటే పంచుడే, డబ్బులు తెచ్చి కుమరించడమే. లెక్కకు మిక్కిలిగా పథకాలను అమలు చేస్తూ వాటి పేర్లు కూడా అధికార పార్టీ నాయకులు మర్చిపోయేటంతలా స్కీములను నడిపించారు. దీంతో విపక్షాలకు సైతం విసుగొచ్చి విమర్శలు సంధిస్తున్నాయి. అభివృద్ధి ఎక్కడా లేదని కూడా గట్టిగా గర్జిస్తున్నాయి. ఒక ప్రభుత్వం అంటే దానికి సమగ్రమైన రూపం కనిపించాలి. మనిషి తల వరకు అందంగా ఉందని, కాళ్ళు చేతులు సన్నగా ఉంటే ఏం బాగుంటుంది? ఇదే మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. మేము ప్రభుత్వ సమగ్రమైన రూపాన్ని చూస్తాం. మీలా ఒకవైపు చూసి బాగుంది అని చప్పట్లు కొట్టలేమని సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే గఫూర్ వైసీపీ నేతలకు ఈ మధ్య జరిగిన ఒక టీవీ చర్చలో గట్టిగానే చేశారు. ప్రభుత్వం అంటే కేవలం పంచుడు మాత్రమే కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు చూస్తే జగన్ మీద మోజుతో మొదటి ఏడాది, కరోనాతో వచ్చిన సానుభూతితో రెండేళ్లు గడిచిపోయాయి. జనాలు కూడా ప్రశ్నించలేదు. ఇప్పుడు మాత్రం అభివృద్ధి కావాలన్నది మెల్లగా నినాదంగా మారుతోంది. దీంతో జగన్ కూడా తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏర్పడింది. జగన్ కూడా తన ప్రాధాన్యతలను ఇలా ఐదేళ్లకు పంచుకున్నారేమో అని కూడా అనిపిస్తోంది. తాను చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను మొదటి రెండేళ్లు పూర్తి చేసి అభివృద్ధి మీద తరువాత సంవత్సరాలలో దృష్టి పెట్టాలని ఆయన ఆలోచించారని అంటున్నారు. సరిగ్గా ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. అందుకే ఏపీలో పారిశ్రామికీకరణకు అనుకూల వాతావరణాన్ని జగన్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఏకంగా ఏపీకి 12,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చేలా పలు అనుమతులు ఇస్తూ కార్యాచరణను రూపొందించారు. ఇక ఏపీకి ఐటీ కళ కట్టాలంటే ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున ఇవ్వాల్సిందే అని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకే ఐటీ పాలసీలో ఇన్సెంటివ్స్ని కుమ్మరించేశారు. అటు ఐటీ ఉద్యోగులు, ఇటు ఐటీ సంస్థలు కూడా మెచ్చుకునేలా ఉభయతరకంగా ఈ పాలసీని డిజైన్ చేశారు. ఏపీలో 3 ప్రాంతాలలో ఐటీ రంగం గట్టిగా స్థిరపడేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు చూస్తే పారిశ్రామికవేత్తలకు ఉదారంగా భూమి, నీరు, విద్యుత్ అందించేందుకు కూడా జగన్ సర్కార్ రెడీ అవుతోంది. 3వ ఏడాది విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సులు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అంటున్నారు. కేవలం తూతూ మంత్రంగా వాటిని పెట్టడం కాకుండా మెటీరియలైజ్ అయ్యేలా చూడాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారట. మొత్తానికి అభివృద్ధిని ఎంతో కొంత చూపించి వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ గట్టిగా తీర్మానించుకున్నారు అంటున్నారు.